హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం వినాయక మండపాలకు అనుమతులు తీసుకోవాలి చందాలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సో వినాయక మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీసులు కానీ రెవెన్యూ అధికారులను సంప్రదించి చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు అవసరమైతే వారి నుంచి తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ తెలిపారు ఇక్కడ జవహర్ లాల్ అన్నమాట హరి జవహర్ లాల్ అయితే ముఖ్యంగా నేను ఏం చెప్తున్నారంటే కొన్ని రూల్స్ అయితే పెట్టారు ఆ రూల్స్లో ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు విగ్రహాలు ఎత్తు బరువు ఇక్కడ ఉత్సవం నిర్వహించే రోజులు నిమజ్జన తేదీ సమయం మార్గం నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలన్నీ కూడా తెలియజేయాలంట పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే విగ్రహాల నిమజ్ఞానం తీసుకెళ్ళాలి ఊరేగింపులో వేషధారణలు డీజేలపై ముందస్తుగా స్థానిక పోలీసులకు చెప్పాలి మండపాల వద్ద ఉదయం ఆరు నుంచి రాత్రి వరకే స్పీకర్లు ఉపయోగించాలి శబ్ద కాలుష్య నియంత్రణ ప్రకారమే స్పీకర్లు వినియోగించాలి అగ్నిమాపక విద్యుత్ శాఖల అనుమతితో వారి నిబంధనలకు అనుగుణంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి మండపాల వద్ద ఇసుక నీళ్లు ఏర్పాటు చేసుకొని జాగ్రత్తలు పాటించాలి నిమజ్జన సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మండపాల వద్ద క్యూలైన్ నిర్వహణలో పోలీసులు కమిటీ సహాయ సహకారాలు అందించాలి రాత్రి మండపాల వద్ద నిర్వాహక కమిటీ ప్రతి ప్రతినిధులు కాపలా ఉండాలన్నమాట కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆంక్షలు విధిస్తే సంబంధిత సిపి కానీ ఎస్పీ కానీ డిఐజీని కానీ సంప్రదించాలని చెప్తున్నారు డీజీపీ ఆఫీసులోను కూడా అదనపు డీజీ రవిశంకర్ అయ్యర్ అయ్యన్ఆర్ సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చారు డి డిఐజీ రాజశేఖర్ బాబు నెంబర్ కూడా ఇచ్చారన్నమాట వీరికి కాల్ చేసి కింది స్థాయి ఇక్కడ ఉద్యోగులు అంటే పోలీసు ఆఫీసర్లు ఇబ్బంది పెడితే వీరికి ఫోన్ చేసి పర్మిషన్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏపీలో వినాయక మండపాలకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెట్టారు సో ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి